मॉर्निंग चिल्ड्रेन, माय नेम इज बेरेका, सीआरटी बायोसाइंस, केजीबीवी दुब्बाक। ఈ రోజు మనం 10వ తరగతి జీవశాస్త్రంలోని సహజ వనరులు అనే పాఠం గురించి తెలుసుకుందాం। సహజ వనరులు మనిషి జీవన విధానంలో మార్పు, మనిషి సుస్థిరమైన జీవన విధానం కంటే కూడా విలాసవంతమైన సౌకర్యవంతమైన జీవన విధానాన్ని కోరుకోవడం వలన వనరులను అధికంగా ఉపయోగించడం వలన వాటిలో సమతౌల్యత దెబ్బతినడం లేదా వనరుల కొరత ఏర్పడడం జరుగుతూ ఉంది। ఈ సహజ వనరుల కొరత ఏ విధంగా ఏర్పడుతూ ఉంది మరియు వీటిని సుస్థిరపరచుకుంటూ వినియోగించుకుంటూ వాటిని రక్షించుకోవడానికి ప్రస్తుతము మనము అవలంబిస్తున్న విధానాలు అవలంబించేటువంటి విధానాలు సహజ వనరులను రక్షించాల్సిన అవసరం ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం। వనరు ప్రకృతిలో అధిక మొత్తాలలో లభ్యమవుతూ భవిష్యత్తులో వాడకానికి వీలైన నిల్వ పదార్థాలను వనరులు అని అంటారు। ప్రకృతిలో లభించే వనరులనే మనము సహజ వనరులు అని అంటారు। అవి గాలి, నీరు, అడవులు, వృక్ష, జంతు జాలాలు। నీరు నీరు అనేది ఒక సహజమైనటువంటి వనరు। భూమిపై ఉన్న మొత్తం నీటిలో సముద్రాలు, మహాసముద్రాలు, భూగర్భ జలాల రూపంలో ఉంది। ఈ నీటిలో 97% ఉప్పు నీరే మరియు 2/3 నీరు అనేది గ్లేసియర్లు, మంచు, హిమపాతం రూపంలో గడ్డ కట్టుకొని ఉంటుంది। చాలా తక్కువ శాతం నీరు మాత్రమే మంచి నీరుగా ఉపయోగపడుతుంది। ఇది సరస్సులు, నదుల రూపంలో ఉంటుంది। ఈ నీరు ప్రకృతిలో చాలా పుష్కలంగా లభిస్తుంది అని మనం అనుకుంటున్నాం, కానీ చాలా ప్రదేశాల్లో నీటి కొరత ఉంటుంది। మరి నీటి కొరత ఎందుకు ఏర్పడుతుంది? మనము గృహ వినియోగంలో చాలా నీరు దుర్వినియోగం చేస్తున్నాము మరియు వాడిన నీరు వృధాగా కాల్వలలో చేరుతుంది। వ్యవసాయంలో కాల్వల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది। ఈ ప్రక్రియలో చాలా నీరు వృధా అనేది అవుతుంది। పంట కాలవల యాజమాన్యము సరిగ్గా లేక కూడా ఈ నీటి వృధా అనేది జరుగుతుంది। చెరువుల నుండి నీరు ఆవిరిగా మారి వృధాగా పోవడం ద్వారా కూడా మనకి ఈ నీటి నష్టం అనేది జరుగుతుంది। మనము భూగర్భ జలాలను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। దీని కోసం మనము వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయాలి। దాని కోసం ఇంకుడు గుంటలు, ఇంకుడు చెరువులు వంటి చర్యలను చేపట్టాలి। తర్వాత అడవుల పెంపకం చర్యల ద్వారా కూడా మనం భూగర్భ జలాన్ని పెంచవచ్చు। నేల నేల ఆహారోత్పత్తికి చాలా ముఖ్యమైనది। మొక్కలు, జంతువులు మరియు ఇతర వనరులను సంరక్షించడానికి మనం చేసే ప్రయత్నాలు నేల సంరక్షణపైనే ఆధారపడి ఉంటాయి। నేల సంరక్షణ విధానాలలో కాంటూర్ పట్టి పంటల పద్ధతి ఒకటి। ఈ విధానంలో నేల వాలుకు అడ్డంగా గాలి వీచే దిశకు అడ్డంగా దున్ని ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క రకం పంటను వేస్తారు। కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిలో నేల క్రమక్షేమం జరగకుండా కాపాడతాయి। పెద్ద పెద్ద చెట్ల మధ్యలో మొక్కల్ని పెంచగా సహజ సిద్ధంగా గాని నరికివేయడం వల్ల గాని పెద్ద పెద్ద చెట్లు తొలగిపోగా చిన్న మొక్కలు వాటి స్థానాన్ని భర్తీ చేసి సమతుల్యను పాటించడానికి ఎంపిక చేసుకునేటువంటి సాగు విధానంగా దీన్ని పేర్కొంటారు। అడవి అడవులు ప్రపంచానికి ఊపిరితిత్తుల వంటివి మరియు కొత్త జీవితానికి పోషకాలను అందించే ప్రముఖమైనటువంటి స్థానము। మొక్కలకు, జంతువులకు ఒక గొప్ప ఆవాసంగా కూడా ఉన్నాయి। ఈ అడవులను నరికివేయడం వలన వన్యజాతుల ఆవాసాలు నాశనమవుతాయి, నేలకోత ఎక్కువవుతుంది, హరిత గృహ వాయువులు విడుదలై భౌగోళిక వెచ్చదనానికి దారితీస్తాయి। భవిష్యత్తులో ఈ వనరులు అందరికీ అందుబాటులో ఉండాలంటే అడవుల సుస్థిరత్వానికి మనం కొన్ని ముఖ్యమైన పద్ధతులను అనుసరించడం చాలా అవసరం। భవిష్యత్ తరాలకు అటవీ వనరులను అందజేయాలంటే సుస్థిర అటవీ విధానాలను మనం అనుసరించాలి। దానికోసం మనము ఉదాహరణకి చాలా తక్కువగా చెట్లు నరకడం, సహజంగా చెట్లు తిరిగి ఎదగడానికి అవకాశం కలిగించే పద్ధతులు పాటించడం, ఎత్తైన చెట్లు, పెద్ద పెద్ద చెట్లను పెద్ద ఎత్తున నరికివేసే విధానాలను నిషేధించడం వంటి చర్యలను మనం చేపట్టాలి।
వనరులు రెండు రకాలుగా ఉంటాయి. అవి ఒకటి పునరుద్ధరింపదగిన వనరులు మరియు పునరుద్ధరింపలేని వనరులు. కొన్ని వనరులను ఉపయోగించిన తర్వాత తిరిగి ఉత్పత్తి చేయబడతాయి. వీటినే మనము పునరుద్ధరింపదగినటువంటి వనరులని అంటారు. ఉదాహరణకి అడవులు. పునరుద్ధరింపలేనటువంటి వనరులకు ఉదాహరణగా మనము శిలాజ ఇంధనాలను పేర్కొనవచ్చును. ఈ శిలాజ ఇంధనాలు బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలు వేల సంవత్సరాల క్రిందట భూగర్భంలో పాతుకుపోయి వృక్ష జంతు కళేబరాల నుంచి ఇవి ఉత్పత్తి అవుతాయి. ఈ శిలాజ ఇంధనాలు తరిగిపోకుండా ఉండాలంటే వాటిని సంరక్షించుకోవడం ఎంతైనా అవసరం. వీటిని మండించినప్పుడు విడుదలయ్యే వాయువులు కాలుష్యాన్ని కలగజేస్తాయి. కాబట్టి శిలాజ ఇంధనాల వినియోగంపై అదుపు ఉండేలా మనం చూసుకోవాలి. శిలాజ ఇంధనాలను జాగ్రత్తగా వినియోగిస్తూ ప్రతి ఒక్కరూ వాటిని సంరక్షించాలి. విద్యుత్ దీపాలను పరికరాలను వాడినప్పుడు స్విచ్లను ఆర్పివేసి విద్యుత్తును ఆదా చేసే పరికరాలు మాత్రమే మనం ఉపయోగించాలి. తర్వాత మనము పర్యావరణ సంరక్షణకు అవసరమయ్యే 4R సూత్రాలను పాటించాలి. అవి తగ్గించడం, తిరిగి వాడడం, పునఃచక్రియం, తిరిగి ఏర్పాటు చేయడం వంటివి. తగ్గించడంలో భాగంగా మనము వనరులను వృధా చేయకుండా వినియోగించాలి. కారుతున్న నల్లాలను, పంపులను సరిచేయడం, స్నానాల గదిలో షవర్ల వాడకం తగ్గించడం ద్వారా మనం నీటి వినియోగాన్ని తగ్గించవచ్చును. మరియు అవసరం లేని సమయాల్లో విద్యుత్ దీపాలను, ఫ్యాన్లను ఆర్పడం వల్ల కూడా విద్యుత్ శక్తిని మనం పొదుపుగా వాడవచ్చును. తిరిగి వాడడంలో మనం పారేయకుండా తిరిగి ఉపయోగించుకోవడం, కాగితాన్ని తిరిగి వాడడం వలన మరి మన మొక్కల్ని కాపాడమే కాకుండా కాలుష్యాన్ని కూడా మనం తగ్గించిన వాళ్ళము అవుతాము. తర్వాత పునఃచక్రియము. ఇది అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చును. ఉదాహరణకి ప్లాస్టిక్ ను పునఃచక్రియం చేయడం అనేది చాలా క్లిష్టమైన, ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ. ఒక రకమైన ప్లాస్టిక్ అదే రకం నుండి పునఃచక్రియం అనేది చేయాలి. వివిధ రకాల ప్లాస్టిక్ ను పునఃచక్రియం చేయడానికి ముందు వాటిని వేరు చేయాలి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా రీసైక్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తిరిగి ఏర్పాటు చేయడం. కర్మాగారాలు రోడ్ల నిర్మాణం కోసము చెట్లను కొట్టివేసినప్పుడు, మనము అడవులను నరికివేసినప్పుడు ప్రత్యామ్నాయంగా మనం మరొక చోట చెట్లను పెంచడం అవసరం ఎంతైనా ఉంది. సంరక్షణ సమూహాలు. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు సంరక్షణ పట్ల శ్రద్ధ చూపుతున్నాయి. వర్షారణ్యాలను కాపాడడం, జంతువులు అంతరించిపోకుండా సంరక్షించడం మరియు గాలిని శుభ్రపరచడం వంటి కార్యకలాపాలను సంస్థ సభ్యులు బలపరుస్తున్నారు. 1948లో ప్రభుత్వ ప్రైవేటు సమూహాల సమ్మేళనం కింద ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఏర్పడింది. ఇది ఆవాసాల, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించినటువంటి పనులను నిర్వర్తిస్తుంది. సుస్థిర అభివృద్ధి. అభివృద్ధి సంరక్షణకు రెండింటికి ప్రాధాన్యమిస్తూ మనుగడ సాగించవచ్చును. భావితరాలకు అవసరమయ్యే సహజ వనరులను అందుబాటులో ఉండే విధంగా మనం పర్యావరణాన్ని ఉపయోగించుకున్నట్లయితే అది సుస్థిర అభివృద్ధి అవుతుంది. సుస్థిరంగా జీవించాలంటే మనం ఎన్నో రకాల వనరులను జాగ్రత్తగా వినియోగిస్తూ సంరక్షించుకోవాలి. ఈ సహజ వనరులను విచక్షణతో తగినంత ఉపయోగిస్తే చాలా కాలం వరకు అవి అందుబాటులో ఉంటాయి. సంరక్షణ ద్వారా ప్రజలు సహజ వనరుల వ్యర్థాన్ని తగ్గించి సరైన రీతిలో వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ.